సో ఇక్కడ ఇంకో విషయం సార్ ఇందాక చెప్తూ సత్య సత్య గారు చెప్తూ ఏదో ప్రశాంత్ కిషోర్ది మీరు అన్నట్టుగా అంటే సార్ దిక్కుమాల సలహాలు ఇవ్వడానికి ఉన్నదే ఆ ప్రశాంత్ కిషోర్ అక్కడ ఆ దిక్కుమాలిన సలహాలు ఇస్తాడు ఆ దిక్కుమాలిన సలహాలని పాపం ఇక్కడ ఇంకా దిక్కుమాల సలహాదారులు ఉన్నారు వాళ్ళు ఇంకా ఆహా ఓహో అనేటప్పటికీ ఈ మహానుభావుడు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటున్నానంటే సార్ నేను ఇందాక నా స్టార్టింగ్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అదే అండి సెన్సిటివ్ ఇష్యూ ఇది ఒక ఒక స్టేట్ పోలింగ్కి వెళ్తున్నప్పుడు ఎంటైర్ స్టేట్ యొక్క అంటే మొత్తం కూడా సెన్సిటివ్ యాంగిల్లోనే చూస్తాం మనం ఇన్ఫ్యాక్ట్ అసలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అలానే దానికి అనుగుణంగా రాష్ట్ర పోలీసుల్ని వాళ్ళు ఆదేశించాల్సినటువంటి ఒక అవసరం ఉంది రెండో ఉన్నాయి అక్కడ సో ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారు ఇది నాకు సంబంధం లేదు డీజీపీ గారు చూసుకుంటారు లేదా పోలీసులు చూసుకుంటారు అని అంటే వి అప్రిషియేట్ దాట్ డెఫినెట్ దట్ ది స్టేట్ పోలీస్ టేక్స్ రియలీ రియలీ కాగ్నజెంట్ ఎఫెక్ట్ ఆఫ్ అండ్ టేక్ సమ్ యాక్షన్ ఆన్ ఇట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పక్క రాష్ట్రం పోలింగ్కి వెళ్తున్నప్పుడు మనం ఇలా చేయకూడదు అనేటువంటి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్నారని మనం అనుకుంటున్నామా సార్ ఎవడున్నాడు అక్కడ ఆ మాత్రం అన్న కొంచెం అన్న కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ కేవలం దాడులు హత్యలు ఏదన్నా అంటే మానభంగాలు లేకపోతే ఉల్టా ఎవరైతే మనకు ఎగెన్స్ట్గా మాట్లాడతారో వాళ్ళ మీద అక్రమ కేసులు ఇది కదా వాళ్ళ రాజకీయం దాడుల సంస్కృతే కదండి వాళ్ళది ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఆ దాడుల సంస్కృతిని తీసుకొచ్చి పోలీసులకు కూడా ఆపాదించేశారు పోలీసులను కూడా అదే చేయమని చెప్తున్నాను నేను అక్కడే ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఒక రోజు రెండు రోజులు కూడా ఆగలేకపోయారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు మరి ఆ నీటి పారదలో మరి నిజంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రిని మేము నీటి పారుదల మంత్రి అన్నామమ్మా ఆయన నోటుపారుదల శాఖ మంత్రి అంటాం సో ఖచ్చితంగా అలాంటి మహానుభావుడు ఉన్నప్పుడు మరి ఆయన ఇచ్చినటువంటి దిక్కుమాల సలహానో దిక్కుమాల ప్రో ఇదో అయి ఉంటుంది అది లేకపోతే ఒక ఇవాళ తెలంగాణ ఇక్కడ పోలింగ్కి వెళ్తున్నప్పుడు ఇలాంటిది ఒకటి చేశానంటే డేర్ ఇస్ నథింగ్ బట్ ఐ సెడ్ రెండే ఆప్షన్స్ అక్కడ ఒకటి అటెన్షన్ డైవర్షన్ రెండో పాయింట్ మాత్రం ఖచ్చితమైన పాయింట్ తన దోస్తు చంద్రశేఖర్రావు గారికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే లాస్ట్ మినిట్లో అయినా మేము ఎంతో కొంత ఉడతాభక్తి సాయం చేద్దామా అనుకుని పాపం తపనబడి పరితపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇంకేమీ లేదు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్క ఆట ఎట్లా కొనసాగిందండి కేవలం కేసీఆర్ వల్ల కొనసాగింది అండ్ ఆల్సో ఇవాళ నిజంగా ఒక రకంగా మనం కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి మాటే కానీ అనాల్సినటువంటి పరిస్థితి అమ్మ రెండు రాష్ట్రాల ప్రజల అవసరాలని రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలని అనుక్షణం కూడా తుంగలో దక్కుతూ పోతున్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలు అందులో డౌట్ లేదు ఏ రోజున కూడా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి విభేదించాలి ప్రజలతోటి మనం ఏ రోజున కూడా విభేదించలేదు ప్రజలతోటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కానీ వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఏం క్రియేట్ చేస్తున్నారంటే వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు సెంటిమెంట్ని వాడతారు అవసరం మరి ఇంత ఇంత గొప్ప ఒక్కొక్కళ్ళు అసలు పెద్ద పెద్ద తీస్మార్ఖాన్లు అయినప్పుడు మరి ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడు ఎందుకు దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ తీసుకురాకపోలేకపోయారు ఎందుకు నీటి నీటికి సంబంధించినటువంటి సమస్యల మీద విద్యుత్ బకాయిలు కూడా ఉన్నాయి కదా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళ రోజున మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నేను నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఒక ఒక చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇవాళ రోజున అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజల మనోభావాలతోటి ఆడుకుంటూ ఒక చిల్లర రాజకీయం ఇది ఎందుకనంటే ఇవాళ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి వేళ ఈ రకమైనటువంటి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేటువంటి విచ్ ఇస్ అన్పార్డనబుల్ అండ్ దీనివల్ల ప్రజల మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అని అంటే ఒకటి చెప్తానమ్మా ఖచ్చితంగా దక్షిణ తెలంగాణ అనేటువంటిది ఏ రోజున కేసీఆర్కి ప్లస్ కాదు ఇవాళ కొత్తగా ప్లస్ అయ్యేది ఏమీ లేదు ఏ రోజున ప్లస్ కాదు దక్షిణ తెలంగాణ అనేటువంటిది ఎప్పుడూ ఆయనకు కొంచెం నెగిటివ్గానే ఉంది దక్షిణ తెలంగాణ ఈవెన్ లాస్ట్ టైం చూస్తే కూడా మహాకూటమిలో భాగంగా అన్ని పార్టీలకి ఏమంటారంటే అటు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం మేము ఆ రోజున మహాకూటమిలో భాగంగా ఉన్నాం మా అందరికీ సీట్లు వచ్చేది తప్పించి అయితే ఒకటో రెండో వచ్చి ఉంటాయి ఆ రోజున కేసీఆర్కి సో ఖమ్మం ఖమ్మ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాట్లాడుతున్నాను నేను సో అలా దక్షిణ తెలంగాణ అనేటువంటిది ఆయనకి ఎప్పుడు కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇచ్చినటువంటి ఒక ఒక ప్రాంతమే సో ఇవాళ అట్లా ఏమన్నా ఒక కుట్ర చేస్తున్నాడా నిజానికి ఒక కుట్ర చేస్తున్నాడా ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి ఒక పరిస్థితి కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలు చాలా జాగరూకులై ఉన్నారు ఈసారి వీళ్ళ సెంటిమెంటు వీళ్ళకి సంబంధించినటువంటి చిల్లర రాజకీయాలు వీటి వీటిని ప్రజలు విశ్వసించరు ప్రజలు ఖచ్చితంగా మా కోసం నిలబడేటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి వాళ్ళు మా గురించి రేపు పొద్దున కొట్లాడేటటువంటి వాళ్ళని మాత్రమే మేము ఇవాళ అధికారంలోకి తెచ్చుకోదలుచుకుంటున్నారు అది ఏ పార్టీ అయినా సరే వీ డోంట్ బాదర్ ఎందుకనంటే ఇవాళ తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కూడా ఏవైతే తెలంగాణ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు ఇంకా కూడా నెరవేరనటువంటి ఒక పరిస్థితి ఉంది అని చాలామంది ప్రజలు భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఒక మైక్ పెట్టి సార్ ఇట్లా నాగార్జునసాగర్లో జరుగుతోందంటే మా లాంటి వాళ్ళం ఏమన్నా మాట్లాడుతున్నామేమో కానీ వాళ్ళ సోషల్ మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఇందులో ఏముందమ్మా ఇందులో అసలు సెంటిమెంట్ ఎక్కడ ఉందని అడుగుతున్నా ఒక సమస్య ఉంది ఆ సమస్యని మీరు కదా ఇవాళ రోజున జటిలం చేసింది ఐదు సంవత్సరాలుగా ఆ సమస్యని సాల్వ్ చేయకుండా మీరు జటిలం చేసి లాస్ట్ మినిట్ లో మీ దోస్తుతో మీరు కలిసి వాళ్ళ రోజున దాడి ఇది ఆ చేయించు సో దాన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాము ఇవన్నీ కాదు సాయంత్రం ఐదింటి వరకు పోలింగ్ ఉంది ప్రజలు ఈ ఈ కొంచెం సేపు ఈ ఈ ఇష్యూనంతా పక్కన పెడతారు ఖచ్చితంగా తెలంగాణలో ఓట్లు వేస్తారు తెలంగాణలో ఏ విధమైనటువంటి సర్కారు రావాలని కోరుకుంటున్నారో ఆ సర్కార్ని తెచ్చుకుంటారు తెచ్చుకున్నాకైనా సరే ఆ వచ్చిన సర్కారు ఎవరిదైనా సరే ఖచ్చితంగా ఈ నీటి సమస్యలు కావచ్చు వివిధ మనం వేరే ఏవైతే విభజన హామీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు విభజనప్పుడు వచ్చినటువంటి వివిధ ఇష్యూస్ కావచ్చు వాటి అన్నిటినీ కూడా కూర్చొని సామరస్యంగా మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సుకుంటున్నటువంటి ఒక అవసరం ఉంది అది రేపు పొద్దున అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సులభతరం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు ఆ మాత్రం బుద్ధి ఉందని అయితే నేను అనుకోను వాళ్ళు ఏ ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలని వాళ్ళు కోరుకోరమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు కేవలం ప్రాబ్లమ్స్ని జటిలం చేసుకుంటూ పోతూ ఉంటారు సో ఖచ్చితంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే మేము ఉమ్మడి కార్యాచరణతో ముందరికెళ్తున్నామో మా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిందే వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వంతో ఖచ్చితంగా ఇటు తెలంగాణ కోసం అటు ఆంధ్ర కోసం ఖచ్చితంగా ఇరు ఇరు రాష్ట్రాల ప్రజల కోసం కూడా మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఖచ్చితంగా వాళ్ళకి మంచి జరిగే దిశగానే తెలుగుదేశం పార్టీ ఓకే అండ్ సత్యమూర్తి గారు మీరు చెప్పండి పురంధేశ్వరి గారు స్పందించడం జరిగింది దీనికి సంబంధించి అండ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా దీనికి సంబంధించి స్పందించారు వీరి కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు ఇది ఎన్నికల స్టా అంటే ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఈ విధంగా చేయడం కోసమే జగన్ అలాగే కేసీఆర్ వీళ్ళిద్దరు వ్యూహం పన్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఈ విధంగా స్పందించడం జరిగింది అండ్ అంతేకాకుండా ఏదైతే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఈ ఇష్యూ అయితే తీసుకొచ్చారో అయితే ప్రజల్ని ఏ మార్చడం ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురాడంటే ఈ ప్రాజెక్ట్కి కి సంబంధించి ఒక జల వివాదం నడుస్తుంది సో ఇది కేసీఆర్ మళ్ళీ వస్తేనే ఈ వివాదం సర్దు అడుగుతోంది అండ్ మళ్ళీ మనం కేసీఆర్కే ఓటు వేయాలి లేదంటే మొత్తం కూడా ఎడారిగా మారిపోతుంది అన్న దాంట్లోకి ప్రజలు